యేసు క్రీస్తు వారి నామమును మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. జనరేషన్ ఫర్ జీసస్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరలా దేవుని వాక్యాన్ని మీ యొక్క గృహాల్లోనికి తీసుకుని రావడానికి ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి కృపకై ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ప్రేయర్ చేయండి. మీరు మమ్మల్ని కాల్ చేసి మాట్లాడండి. మీరు మీ ప్రోత్సాహం మాకు ఎంతైనా అవసరమో, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కూడా మీరు మాకు తెలియచేసినట్లయితే మేము ప్రార్థనలో, సంఘములో, అలాగే మా యొక్క పరిచర్యలో మీ గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనము నెహేమియాను గురించి ఆలోచన చేస్తున్నాం. నెహేమియా గ్రంథంలో ఉన్న 13 అధ్యాయాల్ని క్రోడీకరించి మనము కొన్ని ఆత్మీయ పాఠాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెహేమియా అనే పేరు నెహేమియా గ్రంథంలో తప్ప మరి నూతన నిబంధన గ్రంథాల్లో ఎక్కడ మనకి, న్యూ టెస్టమెంట్ 27 బుక్స్లో కూడా ఎక్కడ మనకి కనబడదు. అయినా నెహేమియా గ్రంథంలో దేవుని యొక్క హస్తము ఎంతో స్పష్టముగా మనకు కనబడుతుంది. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మరి ఉనికి మనం ఎంతో మరి చక్కగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నెహేమియా దేవునికి సమర్పించుకున్నటువంటి బిడ్డగా, ఆయన మీద ఆధారపడినటువంటి బిడ్డగా, ప్రార్థనాపూర్వకంగా ఆయన దేవుని కార్యములు చేయడానికి భారముతో, ఒక మంచి మిషనరీ మైండ్తో ఆయన శిథిలాల్లోనికి వచ్చి శిథిలమైనటువంటి గోడలను మళ్ళా తిరిగి కట్టడానికి ఆయన పూనుకుంటున్నటువంటి ఒక గొప్ప మరి దేవుని ప్రేమించేటటువంటి ఒక కార్యకర్త, ఒక నాయకుడు అని నెహేమియాను గురించి మనం చెప్పచ్చు. నెహేమియా అంటే యెహోవా ఆదరించువాడు, యెహోవా ఓదార్చువాడు, యెహోవా కంఫర్ట్స్, యెహోవా కన్సోల్స్ అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి పేరు కలిగిన నెహేమియా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. మనము 3వ అధ్యాయములో వివిధ రకములైనటువంటి వంశాల వాళ్ళు, అందులో గాయకులు ఉన్నారని, అందులో బంగారపు పనివారు ఉన్నారని, అందులో ప్రధాన యాజకులు, యాజకులు ఉన్నారని, ఇంకా గాయకులు ఉన్నారని, రకరకాలైనటువంటి వంశాలకు చెందినటువంటి వారు ఒక్కొక్కరు వాలంటరీగా ముందుకు వచ్చి నెహేమియా దర్శనంలో వారు పాలు పంపులు పొందుచు, పడిపోయినటువంటి గుమ్మములను మరలా తిరిగి లేవనెత్తడం అనే విషయాన్ని మనము గత వారంలో చూస్తూ వచ్చాం. వారు లేవనెత్తినటువంటి 10 గుమ్మములలో మొదటి 4 గుమ్మములను గురించి పోయిన వారం మనం నేర్చుకున్నాం. పిల్లరా, మొట్టమొదటిగా ద షీప్ గేట్, అది మరి గొర్రెల ద్వారము అనే దాని గురించి ఆలోచన చేశాం. గొర్రెల ద్వారము అనేటటువంటిది 3వ అధ్యాయము 1వ వచనములో మరి ప్రధాన యాజకులు, యాజకులు నిర్మించారని మనము చదువుకున్నాం. ఈ గొర్రెల ద్వారము యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది, లేక సిలువకు సాదృశ్యంగా ఉన్నది, లేక రక్షణకు సాదృశ్యంగా ఉన్నదని యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారము, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మనం నేర్చుకున్నాం. అలాగే 2వదిగా ఫిష్ గేట్, ఇది ఆత్మల సంపాదన కొరకు సాదృశ్యంగా ఉన్నదని, మత్స్యపు గుమ్మము అని మనము 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి మరి విషయాన్ని గురించి యేసు ప్రభువర్ నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలర్లుగా చేస్తానని అనే మాటను నేను మీకు జ్ఞాపం చేశాను. పిల్లరా, 3వదిగా ఓల్డ్ గేట్, 3వ అధ్యాయం 6వ వచనంలో పాత గుమ్మమును నిలబెట్టేటటువంటి వారిని మనం చూసాం. ఈ పాత గుమ్మము పాత స్వభావానికి సాదృశ్యంగా ఉంది. మన పాత స్వభావాన్ని దేవుడు తీసివేసి నూతన స్వభావాన్ని మనకు దయచేశాడని మనం జ్ఞాపం చేసుకున్నాం. 4వదిగా ద వ్యాలీ గేట్, లోయ ద్వారమును వారు బాగు చేస్తున్నట్టుగా 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసాం. లోయ ద్వారము మరి శ్రమలకు, ఒంటరితనానికి, కొన్ని కష్టాలకు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు సాదృశ్యంగా ఉన్నాయి. కనుక దావీదు చెప్పిన మాట జ్ఞాపం చేశాను, నేను గాఢాంధకరమైన లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడుగా ఉంటావు, లోయలో నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది, కనుక నేను ధైర్యంగా ఆ పరిస్థితుల్లోంచి బయటకు రాగలనని ఒక నిరీక్షణతో కూడిన మాటలు దావీదు చెప్పినట్లుగా జ్ఞాపం చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు 5వ గుమ్మము, నెహేమియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో ద డంగ్ గేట్, ఇది పెంట గుమ్మము అని అంటున్నాడు. ఈ పెంట గుమ్మాన్ని అవసరం లేనటువంటి బలులు అర్పించినప్పుడు ఏదైతే మరి పరికరాన్ని వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలన్నీ కూడా డంప్ చేసేటటువంటి,
ఈ యొక్క పెంట గుమ్మము, ఈ యొక్క పనికిరానటువంటి చెత్త చెదారంతో నింపబడిన గుమ్మముగా ఉంటుంది ఈ యొక్క మరి గుమ్మము లేక ఈ ద్వారబంధము. ఇది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే ఈజ్ ఎ సింబల్ ఫర్ ద వర్క్స్ ఆఫ్ ఫ్లెష్. మన శరీరంలో నుండి వచ్చే వ్యర్థాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన ఆలోచనలు, దీనికి ఇది సాదృశ్యంగా ఉంటుంది పిల్లరా. అందుకే మార్కు సువార్త 7:20 నుండి మనుష్యుని హృదయములో నుండి వ్యర్థమైనవి ఎలా వస్తున్నాయి అంటే ఆయన చెబుతున్నాడు సుమారు 13 లక్షణాలు మనలో నుండి ఈ వ్యర్థమైనవి బయటకు వస్తున్నాయి. అవి ఏమిటంటే మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది, మనుషుని అపవిత్రపరుచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చి ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి అని చెప్పి ఆయన అంటున్నాడు. గనక మన యొక్క జీవితంలో వ్యర్థమైనటువంటివి బయటికి చొచ్చుకుని వస్తున్నాయి, హృదయము లోపల ఉండేటటువంటి దాన్ని బట్టి, నిండిన దానిని బట్టి ఈ శరీరములో నుండి ఇవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. గనక ఈ పెంట గుమ్మము అనే ఈ పాత జీవితానికి, ఈ శరీర సంబంధమైన ఫ్లెష్లీ అంబిషన్స్కి, డిజైర్స్గా ఉంటుంది, దాని విషయంలో విశ్వాసి అయిన వాడు జాగ్రత్త పడాలి. Romans 6:13 అంటున్నాడు, మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ శరీరములో ఉన్న అవయవములను పాపమునకు, ఆ యొక్క అసహ్యతకు మీరు అప్పగించద్దు. మీలో నుండి అవన్నీ వస్తున్నాయి బయటికి, కానీ మీరు నీతికి సాధనాలుగా మీ శరీరాన్ని మీరు అప్పగించండి అని చెబుతున్నాడు. మనందరికీ తెలిసినటువంటి మరి మాటలు గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 5:10 చెబుతున్నాడు, ఈ యొక్క పెంట గుమ్మము అంటే ఈ చెత్త చెదారము దేవునికి అసహ్యమైంది, మన జీవితాల్లోంచి బయటకు వచ్చేటటువంటి వాటిని గురించి మాట్లాడుతున్నాడు. వీటి విషయంలో మనం జాగ్రత్త వహించాలని సుమారు 15 లక్షణాలను గురించి గలతీయులు రాసిన పత్రిక 5:19-21 వరకు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, ఇవి పెంట గుమ్మానికి, పెంట ద్వారానికి సాదృశ్యంగా ఉన్నవి, ఇవి అసహ్యమైనవి. ఏంటి అవి అంటే అవి జారత్వము, అపవిత్రత, అవి కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా లోపల నుండి వస్తున్నాయి, ఇవన్నీ కూడా శరీరములో నుండి వస్తున్నాయి. గనుక ఈ డంగ్ గేట్, ఈ శరీర సంబంధమైన క్రియలకు సాదృశ్యం. గనుక మన శరీర సంబంధమైనటువంటి మరి క్రియలను మనం లైఫ్, అందుకే గలతీయులు రాసిన పత్రిక 5:5 చివరి వచనంలో క్రీస్తు యేసు సంబంధులైతే ఈ శరీరమును, దాని యొక్క కోరికలను, దాని ఇచ్చలను సిలువ వేసి ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, ఆల్వేస్ యు విల్ ఫైట్ విత్ యువర్ ఫ్లెష్ and fight with the world and fight with the devil and you will be a overcomer. ganaka ee yokka penta gummamo aneetatuvanti shariraniki vyardhadala vyardhalaku sadrushyanga undu ganaka ee vyardhalanu manam nirminchukuni munduku vellal. 6th fountain gate 3rd 15th vachanam ante dhara gummamunu varu nilavabedutuntunnaru. dhara gummamu pravahinchetatuvanti neeti pravahamunu dhara gummamu anantunnaru. ee yokka dhara gummamu deeniki sadrushyanga ఉన్నది అంటే యోహాను సువార్త 7:37 నుండి మనం చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నాయందు విశ్వాసం ఉంచి వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. వారి కడుపులో నాయందు విశ్వాసం ఉంచివాడు, నాయందుకు వచ్చేటటువంటి వాడు, నాయందు నమ్మకం ఉంచి నన్ను వెంబడించేటటువంటి వారి కడుపులో నుండి జీవ జల నదులు ఉప్పొంగి పారుతూ ఉంటున్నాయి. గనుక ఈ యొక్క ప్రవహించేటటువంటి ఈ ఫౌంటైన్ గేట్ వలె ఆ వ్యక్తి ఉంటున్నాడు అనేటటువంటి విషయం నేర్చుకున్నాం. అలాగే సమరయ స్త్రీతో కూడా యేసు ప్రభువారు మాట్లాడుతూ, సమరయ స్త్రీతో యోహాను సువార్త 4:10 మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అయ్యా నాకు ఆ నీళ్లు దయచేయండి అని చెప్పంటే యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పికొనడు,
నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెబుతున్నారు. ఆ అతనిలో ఊరేటటువంటి నీటి బుగ్గగా ఉంటున్నాయి. ఫౌంటైన్, లైక్ ఎ ఫౌంటైన్ దే విల్ ఫ్లో, లైక్ ఎ రివర్, లైక్ ఎ ఫౌంటైన్ ఫ్రమ్ యువర్ హార్ట్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తన వాక్యంతో నింపినప్పుడు, యేసు ప్రభు యొక్క ప్రేమతో నింపినప్పుడు, దేవుని యొక్క ప్రేమతో నిన్ను నింపినప్పుడు, దేవుని బిడ్డ నీవు యేసయ్య కొరకు ఉరుకులెత్తుతూ వెళ్తావు. దేవుని ప్రేమ నీలో నుండి పొంగి ప్రవహిస్తుంది గనుక ఆ యొక్క అనుభవంలోనికి దేవుని బిడ్డలమైనటువంటి మనం రావాలి. యేసు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే రక్షకుడుగాను అంగీకరిస్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క హృదయమును దేవాలయముగా చేసుకుని అక్కడ నివాసం ఉంటూ ఉంటాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మీ దేహము దేవుని వలన, మీకు అనుగ్రహింపబడిన దేవుని ఆలయము అని మీరు ఎరుగరా. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. గనుక యాజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లింగ్ ఇన్ యూ, ఒక యేసు ప్రభు నమ్మి బాప్తిసం తీసుకున్న బిడ్డలో నివాసం ఉంటాడు గనక. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. మన శరీరంతో ఇష్టానుసారమైన కార్యాలు మనం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఊరేటటువంటి నీటి బుగ్గగా నీ హృదయం ఉండాలి. ఆ తరువాత 7వదిగా చూసినట్లయితే ద వాటర్ గేట్, నీటి గుమ్మము, నీటి ద్వారము. 3:26 నిలబెట్టడం మనం చూస్తున్నాం. ఈ నీటి గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25-27 మీరు చదివినట్లయితే, ప్రియులారా, స్త్రీలారా మీ పురుషులకు విధేయులైనండి, పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘము ముడతయైనను, డాగులైనను, కళంకమైనను, మత్సైనను, ముడతైనను, అట్టిది మరేదైనను లేకుండా నిష్కళంకముగా, నిందారహితముగా, పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని ఎదుట ఈ సంఘము అనే తన వధువును నిలబెట్టుకోవడానికి వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడటండి. హీఈస్ వాషింగ్ అస్, హీఈస్ క్లెన్సింగ్ అస్. ఆయన ఆ వాక్యము చేత స్నానం చేయిస్తూ ముడతలు, డాగులు, కళంకాలు కడిగి వేస్తున్నాడు. నిందారహితముగా, పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబెట్టడానికి ఎవరిని? సంఘమును. సంఘం అంటే ఎవరు? నీవు, నేనే, మనల్ని ఆయన ఎదుట. గనుక దేవుని వాక్యం మందిరాల్లో వింటున్నాం ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి వెళ్తున్నారు, మీరు వాక్యాలు వింటున్నారు, బైబిల్ చదువుతున్నారు, దేవుని వాక్యం మీద మాట్లాడుతుంది, టీవీలో కూడా దేవుని వాక్యాలు వింటున్నారు, ఇంకా ఎన్నో సభలలో దేవుని మాటలు వింటున్నారు. మరి మీరు కరుగుబడుతున్నారా? మీరు శుద్ధీకరింపబడుతున్నారా? మీలో ఉన్న మత్సలు, డాగులు, ముడతలు తీసివేయబడుతున్నాయా? వాక్యానికి కడగడానికి చోటిస్తున్నామా? లార్డ్ వాష్ మీ, లార్డ్ క్లెన్స్ మీ అని దేవునికి అధికారాన్ని ఇస్తున్నామా? లేక ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టే వాళ్ళగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం మనం? ఒకసారి ఆలోచించుకోవాలని ప్రభు నామను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క మరి వాటర్ గేట్, ఈ నీటి గుమ్మము మనతో మాట్లాడుతూ ఉంది ప్రియులరా. మనల్ని పవిత్రపరచడానికి, కడగడానికి, దేవుని వాక్యం చేత శుద్ధీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకోగలరు? 119వ కీర్తనలో 9వ వచనంలో చెబుతున్నాడు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుడి చేతనే కదా. యవనస్తుల నడత, యవనస్తుల జీవితం ఎలా పరిశుద్ధపరచబడగలదు? నీ వాక్యం ఉంటేనే. నీ వాక్యము చేత శుద్ధీకరింపబడుతుంది. యవన బిడ్డలారా, నా మాట వింటున్నటువంటి మీలో ఎవరైనా, గివ్ రూమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మీ జీవితంలో చోటు ఇవ్వండి. దేవుని వాక్యం మిమ్మల్ని శుద్ధీకరించనివ్వండి. దేవుని వాక్యం మిమ్మల్ని పవిత్రపరచనివ్వండి. దేవుని వాక్యంతో మీరు కడగబడాలని ప్రభువును నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులరా, మీరు 3:28 ద హార్స్ గేట్, అక్కడ గుర్రపు శాలలు ఉండేటటువంటి అంట. ఎక్కడైతే గుర్రపు శాలలు ఉన్నాయో గుర్రాల్ని ఉంచేటటువంటి వారు అక్కడ ఆ గుర్రాలు ఉండేటటువంటి దిక్కున పడిపోయినటువంటి గుమ్మాన్ని నిలవబెడుతుంటున్నారు. దానినే గుర్రపు ద్వారము అంటున్నారు, గుర్రపు గుమ్మము అంటున్నారు, ద హార్స్ గేట్ అంటున్నారు. ఈ హార్స్ గేట్ దేవునికి సాదృశ్యంగా ఉన్నదంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:10 మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ పౌలు చెప్తున్నాడు, విశ్వాసులారా, ఎఫెసు సంఘములో ఉన్న బిలీవర్స్, వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. మనము రక్త మాంసములతో పోరాడడం లేదు, మనము అంధకార సంబంధులకు, లోకనాథులతో, దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము, సాతాను వారి అనుచరులతో పోరాడుతున్నాము. దే ఆర్ ఇన్ ద మిడ్ ఎయిర్, వారు ఆ యొక్క మధ్యాకాశంలో ఉన్నారు. ఆ సాతాను వారి అనుచరులు భూమి మీద
వారి కార్యాలు జరిగిస్తున్నారు. ఆ యొక్క దుష్ట శక్తుల యొక్క ప్రభావాలు భూమి మీదకి దిగి వచ్చి ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా దొంగతనం, ఎక్కడ చూసినా వేషధారణ, ఎక్కడ చూసినా లంచగొండితనం, ఎక్కడ చూసినా అబద్ధములు, ఎక్కడ చూసినా పాపం, ఈ అపవిత్రాత్మల ప్రభావములో మనుషులు ప్రవాహంలో కొట్టుకుని పోయినట్టుగా కొట్టుకుని పోతున్నారు. ఈ సాయంకాలము నా ప్రశ్న ఏమిటంటే, నీవు నేను కూడా దేవుని తెలుసుకుని యేసు ప్రభుని నమ్మిన బిడ్డలము ఆ ప్రవాహములో కొట్టుకుని పోకూడదు. నీవు యుద్ధ రంగములో ఉన్నావు. గుర్రము యుద్ధములో, అశ్వాలు యుద్ధములో అవి పరిగెడతాయి. అవి యుద్ధమును చూసి భయపడవు, యుద్ధమును చూసి జంకవు. అవి యుద్ధ వాసన చూస్తూ తమ యొక్క రంకెలు వేస్తూ అవి యుద్ధములో పోరాడేవిగా ఉంటున్నాయి. నీవు నేను కూడా యుద్ధములో సైనికుల వలె పోరాడే వారంగా ఉన్నాము. మన పోరాటము సాతాను దురాత్మ శక్తులతో. కనుక సర్వాంగ కవచమును ధరించుకొని ఆ అపవిత్రాత్మలతో, అపవాది శక్తులతో పోరాడండి అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, పేతురు కూడా అంటున్నాడు, సాతానుడు గర్జించు సింహము వలె ఎవని మీద పడుదునా, ఎవరిని చీల్చివేదనని పరిగెత్తుతూ ఉంటాడు. వారి తంత్రములను మీరు ఎదిరించండి, వారిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీలో నుండి పారిపోతాడని, మీ దగ్గర నుండి పారిపోతాడని ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, గుర్రపు గుమ్మము వార్ఫేర్, స్పిరిచువల్ వార్ఫేర్. నీవు ఆట స్థలములో లేవు, ప్లే గ్రౌండ్లో లేవు, కానీ నీవు నేను కూడా వార్ఫీల్డ్లో, ఈ లోకంలో నువ్వు జీవించినంత వరకు, నీ జీవిత యాత్ర ముగించే వరకు మనము ఈ శక్తులతో పోరాడి గెలుపొంది దేవుని సన్నిధికి చేరాలి. పౌలు భక్తుడు అదే చెబుతూ ఉంటున్నాడు, నా పరుగును నేను తుదముట్టించాను, నా పోరాటంలో నేను గెలుపొందాను. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నీవు కూడా పోరాటమును పోరాడాలని తిమోతిని ఎంకరేజ్ చేస్తున్నాడు తిమోతి పత్రికలో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గనుక ప్రియులారా, ఈ హార్స్ గేట్ తర్వాత 3వ అధ్యాయము నెహెమియా గ్రంథం 29వ వచనములో మనము ఈస్ట్ గేట్, తూర్పు ద్వారము, తూర్పు గుమ్మము అనే దాన్ని వారు నిలబెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ తూర్పు గుమ్మము, ఈ తూర్పు వైపుగా లేవనెత్తుతున్నటువంటి ద్వారబంధము దేనికి గుర్తుగా ఉందంటే, ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి 2వ రాకడలో రానైనటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నది. ఎహెస్కేలు గ్రంథం 43వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తున్నాం, అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తూర్పు గుమ్మమున కనబడుతున్నాడు, ఆయన అటువైపుగా వస్తున్నాడని భక్తుడు చెబుతూ ఉంటున్నాడు. అలాగే జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో అప్పుడు మనిషి కుమారుడు ఒలీవ కొండ మీద తన పాదము మోపుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క కొండ తూర్పు వైపునకు, పడమట వైపునకు అది విడిపోతున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. ఆ గొప్ప యుద్ధములో, ఆ యొక్క 2వ రాకడ, ఆ అర్మగద్దోను యుద్ధములో దేవుని ప్రజల పక్షంగా ఆయన పోరాడి గెలుపొందుతూ ఉంటాడు. ఆ తరువాత భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుందని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, గనుక ఈ యొక్క తూర్పు గుమ్మము ఏజ్కల్ గ్రంథం 43:1-2 వచనాలు, జకర్యా గ్రంథం 14:4 వచనాలు మీరు చదవండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు, ఆయన ఆగమనానికి గుర్తుగా ఉంది. దేవుని సంఘం సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో, దొంగవలే వస్తానని, ఐ విల్ కమ్ యాజ్ ఎ థీఫ్ ఇన్ ద నైట్ అని అంటున్నాడు ఆయన. కనుక 10 మంది కన్యకులు ప్రభువును, ఆ పెండ కుమారుడు ఎదుర్కోవడానికి వెళ్ళాలనుకున్నారు, కానీ 5 బుద్ధిలేని కన్యకలుగా వారి దీపములు ఆరిపోయి సిద్ధపాటు లేకుండా వారు విడిచిపెట్టబడ్డారు. సిద్ధపడినటువంటి వారు తలుపు తెరవబడినప్పుడు లోపలికి వెళ్ళిపోయారు పెండ్లి కుమారునితో. ఆ తర్వాత తలుపు వేయబడ్డది, బుద్ధి లేని కన్యకలు బయట ఉండిపోయారు. తలుపు తడుతున్నప్పుడు మీరెవరో నాకు తెలియదని పెండ్లి కుమారుడు చెబుతున్నాడు. నీవు నేను మనందరం కూడా ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు, కనుక మీరు సిద్ధముగా ఉండడి, మీరు సిద్ధముగా ఉండడి, మీరు సిద్ధముగా ఉండడని మరలా మరలా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది, హెచ్చరిక చేస్తుంది. మెలకువగా ఉండడి, పగటివారి వలె ఉండండి, యుద్ధోపకరణాలని, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి. దేవుని బిడ్డ, నీవు ఇంకా పాపములో ఉంటే, నీవు ఇంకా ఈ లోకంలో తినుచు త్రాగుచు విందులు వినోదాలు స్నేహాలు బంధువులు అంటూ వారితో కలిసి లోకంతో లోకం వస్తువులాగా తిరుగుతూ ఉంటే ప్రభు రాకడ వస్తూనే ఉంటుంది. సిద్ధపడిన వారు వెళ్ళిపోతూ ఉంటారు, నీవు విడిచిపెట్టబడతావు. ఆ తర్వాత ఈ లోకములో ఎదుర్కొనేటటువంటి బహుభయంకరమైనటువంటి శ్రమల కాలములో నీవు కూడా ఆ శ్రమలో ఆ యొక్క క్రీస్తు విరోధి మరి పని చేస్తున్నప్పుడు 666 ముద్రను వేసుకుని నువ్వెంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఈ తూర్పు ద్వారము మనకి ప్రభు రాకడను గుర్తిస్తుంది. 10వదిగా ప్రియులరా, ఇది 3వ అధ్యాయము నెహెమియా గ్రంథం 31వ వచనంలో మిక్పాదే
ద్వారము మిక్పాదే గుమ్మము అనేటటువంటిది నిలవబెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ మిక్పాదే అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే నంబరింగ్ ఆర్ సెన్సస్, ఒక్కొక్క వ్యక్తిని లెక్క చూసేటట్టుగా, నంబరింగ్ ఒకరి తర్వాత ఒకరిని లెక్కలు చూసేటట్టుగా ఉంటుంది ఈ మిక్పాదే అనేటటువంటి మాటకు అర్థము. అలాగే అపాయింటెడ్ ప్లేస్, ఒక సిద్ధపరిచినటువంటి స్థలము. అవును ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:27 మనం చూసినట్లయితే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. చాలామంది ఏమంటారంటే ఈ జన్మలో నువ్వు చనిపోతే మరుసటి జన్మలో నువ్వు ఇంకొకలాగా పుడతావు, మరుసటి జన్మలో మళ్ళా తిరిగి ఇంకొక జన్మలో నువ్వు పుడుతుంటావు. కాదండి, బైబిల్ ఏం చేస్తుందంటే మనుషులు ఒక్కసారే జీవిస్తారు, ఒక్కసారే మృతి చెందుతారు, ఆ తరువాత తీర్పులో నువ్వు నిలబడాలని దేవుని వాక్యం చెబుతుంది ప్రియులరా. ఆ తర్వాత మీరు చదవండి ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:10 కూడా, మరి మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి, వీ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ థ్రోన్ ఆఫ్ గాడ్ అని అక్కడ భక్తుడు కొరింథీయులు రాసిన 2:5-10 హెచ్చరిక చేస్తున్నాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 3:11-15 అక్కడ పునాది వేయబడినది తప్ప మరొక పునాది లేదు, ఆ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తే. చాలామంది క్రైస్తవులు ఈ పునాదిని కలిగి ఉన్నారు, అది రక్షణ అనుభవం, అది సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. అయితే ఆ పునాది మీద ప్రతివాడు ఎలాగూ కట్టుచున్నాడో చూసుకోండి. కొందరు గడ్డితో కడుతున్నారు, కొందరు కొయ్యకాలుతో కడుతున్నారు, కొందరు మరి రకరకాలైనటువంటి పదార్థాలతో కడుతూ ఉంటున్నారు. కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్నిలో కాలిపోతాయి, కానీ ఎవరైతే బంగారము వెలగల రాళ్ళతో కడతారో, అగ్ని పరీక్షించినప్పుడు, వెన్ ద ఫైర్ విల్ కమ్, వెన్ ద ఫైర్ విల్ టెస్ట్ యూ, వెన్ ద జడ్జ్మెంట్ కమ్స్ అపాన్ యూ, కమ్స్ అపాన్ మీ, మనందరం కూడా తీర్పు తీర్చబడినప్పుడు ప్రియులరా, మన పని కాల్చివేయబడితే, మన ఆత్మీయ జీవితం కాల్చివేయబడితే, మనం అగ్నిలో నుండి లాగబడినట్టుగా పరలోక రాజ్యంలో అడుగు పెడతామేమో, కానీ మన జీవితము, మన సేవ, మనం చేసిన సమర్పణ అంతా కాల్చివేయబడుతుంది. గనుక లెట్ అస్ నాట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్ చీప్లీ, చవకబారుతనంతో. చవకబారు కార్యాలు దేవుని కొరకు చేయద్దు, కానీ ప్రశస్తమైన నీ జీవితాన్ని, ప్రశస్తమైన విలువైన నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ శక్తిని, విలువైన వాటిని దేవునికి ఇచ్చి నువ్వు అప్పుడు ఆ తీర్పులో, ఆ జడ్జిమెంట్లో నువ్వు నిలబడతావు. అప్పుడు దేవుని ద్వారా నీకు రివార్డ్స్, ఆయన నీతి కిరీటాలు, జీవ కిరీటాలు మనకిచ్చి, బలా నమ్మకమైన నా మంచి దాసుడని తన రాజ్యంలోనికి ప్రవేశపెట్టుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి, 10 గుమ్మములు 10 ద్వారములను గురించి మనము ఆలోచన చేసి ఉంటున్నాం. ఆ తరువాత ఈ మిక్పాదే గుమ్మమును గురించి ఏజ్కేల్ గ్రంథం 43:21 కూడా మనం నేర్చుకుంటాం. ఒక స్పెసిఫిక్ ప్లేస్కి, అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థలమునకే ఆ యొక్క అర్పణలు తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. అవి ఒకదానితో ఒకటి లెక్కింపబడేటటువంటి అర్థం కలిగినటువంటి మిక్పాదే గుమ్మము, తీర్పుకి దేవుడు మనల్ని లెక్కలోనికి తీసుకుని వస్తాడు అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగా ఉంది. 10 గుమ్మములు 10 ఆత్మీయ పాఠాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మీ అభిప్రాయాలు, మీ యొక్క సలహాలు మాకు తెలియచేయండి, మమ్మల్ని సంప్రదించండి. విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ, మీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ యొక్క నెహేమియా గ్రంథములో 3 అధ్యాయములో నాయన ఈ బిడ్డలందరూ కూడా చేతులు కలిపి ఐక్యతతో లేవనెత్తిన 10 గుమ్మములు 10 ద్వారబంధములు 10 ఆత్మీయ పాఠాలని మాకు నేర్పిస్తున్నాయి. గనుక మేము నాయన నిన్ను నమ్మిన బిడ్డలముగా ఈ పాఠములు నేర్చుకుని, ఏటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి, ఏవి చేయాలో అవి చేస్తూ, నీ రాకడ కొరకు నైనా సిద్ధపడినటువంటి బిడలుగా, భయపడరక్కర్లేనటువంటి వారముగా మేము నీ కొరకు జీవించే కృపను మాకిమ్మని, అట్టి ధైర్యమును మాకిమ్మని, అట్టి నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యము విన్న బిడలందరినీ మీరు దీవించమని, బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని యేసు ప్రభు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.